ఓకే, వెళ్ళే ముందు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు, గుర్తే ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పింది ఫేమ్ కోసం కొంత కొన్ని ఆపర్చునిటీస్ కోసం హౌస్లో వెళ్తున్నావు అని చెప్పన్నావు. కాబట్టి బయటకు వచ్చాక అయ్యే ఆపర్చునిటీస్ రానప్పుడు హౌస్లోకి వెళ్ళి వేస్ట్ కదా. కొన్ని ఆపర్చునిటీస్ అని నేను నీకు చెప్పలేదు, బికాస్ ఆఫ్ ఫేమ్ నేను వెళ్తున్నాను లోపలికి అని అన్నా. ఐ థింక్ ఐ గాట్ దాట్ ఫ్రమ్ బిగ్ బాస్. సో ఏది బిగ్ బాస్ నుంచి అయితే లూజ్ అయిందైతే ఏమీ లేదు. ఏదైతే నాకు బీబీ జోడీ కానీ నాకు సీరియల్ కానీ ఎవ్రీథింగ్ ఆ వన్ ఇయర్ ఏదైతే బిజీ ఉంచిందో ఐ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్. సీరియస్లీ చాలా గుడ్ హెల్ప్ అయింది. నేను ఏదైతే చెప్పాలనో అదే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. జీరో నెగిటివిటీతో బయట వచ్చాను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై యునో సక్సెస్ అని చెప్పొచ్చు. అన్ని వీక్స్ ఉండి లోపల జీరో నెగిటివిటీతో ఒక అమ్మాయి బయట రావడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. నాకైతే అన్ని మంచిగానే అనిపించింది. సో ఎప్పటి నుంచి ఈ సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచా లేదంటే లేదు అస్సలు లేదు. చదివాను, కెరియర్ మొత్తం ఒక సాఫ్ట్వేరా ఇదా ఏది అనేది నాకు మైండ్లో అప్పటికి కూడా ఫుల్ లైక్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, ఏ చేద్దాము ఏంటి అని. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది ఐ మీన్ నా బీసీఏ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఏదో ఊప్స్లానే ఏదో అడిగారు నన్ను ఇంటర్వ్యూలో, బ్లాంక్ ఫేస్ పెట్టాను. అంటే నేను చదువులో కొంచెం వీక్ లేదు, ఇంకా వీక్ అంటే నేను డబ్ల్యూఈఈకే వీక్. సో ఇంకా మనకి చదువు అదంతా సెట్ కాదు అండి. నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వైజ్ నేను ఎక్కువ కొంచెం యాక్టివ్, చాలా యాక్టివ్ ఉంటాను డాన్సెస్లో కానీ అలా కానీ. సో ఇలా ట్రై చేద్దాము అని చెప్పి మోడలింగ్ స్టార్ట్ చేశా, అది కాస్త ఇక్కడ తీసుకొచ్చింది. సో ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఎవరు లేదు, ఎందుకు లేరు, నాకు నేనే ఇన్స్పిరేషన్. అంతే, చెయ్యాలి అని అనిపించింది, చేశాను. అది సక్సెస్సా హిట్టా ఫట్టా ఉంటుందా ఫ్యూచర్లో పడిపోతావు కిందకి అని అయితే నాకు యూనో ఏమీ అనుకుని రాలేదు, అది ఫ్లోలో వచ్చేసింది అంతే.